సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. గర్భవతి కోడలు, తోబుట్టుల చంద్రకాంతం. ఒకరోజు చంద్రకాంతం షాపింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తుంది. దారిలో ఒక గర్భవతి అమ్మాయి పూలమ్ముతూ కనిపించింది. ఆమెను చూసి చంద్రకాంతం మనసులో ఇలా అనుకుంది. అయ్యో, ఏంది పిల్ల ఇంత ఎండలో పూలమ్ముకుంటాంది, పైగా ప్రెగ్నెంట్ కూడా అని మనసులో అనుకుని రోడ్డుపైన నడుస్తూ వెళ్తుంది. సడన్ గా ఆ గర్భవతి అమ్మాయి ఎండకి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసిన చంద్రకాంత వెంటనే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తుంది. తన బ్యాగ్లో నుంచి వాటర్ బాటిల్ తీసి కొన్ని నీళ్లు తన ముఖానికి కొడుతుంది. తాను స్పృహలోకి రాగానే తనకి నీళ్లు తాగిస్తుంది. స్పృహలోకి వచ్చిన అమ్మాయితో చంద్రకాంతం ఇలా అంటుంది. ఏంది ఇంత నీరసంగా ఉన్నావు, ఈ ఎండలో గీ పూలమ్ముకోవడం అవసరమా? అసలు నీ పేరేంది? అప్పుడు ఆ అమ్మాయి నీరసంగా చంద్రకాంతంతో ఇలా అంటుంది. నా పేరు లక్ష్మీ అమ్మా. అమ్మా ఏందమ్మా, నేను ఆల్మోస్ట్ నీయజే, మంచిగా చంద్రకాంతం అని పేరు పెట్టి పిలు, లేదంటే ఎంచక్క చందు అని పిలు. అయినా నువ్వు పంజడమేంది, మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. దానికి లక్ష్మి ఏడుస్తూ ఇలా అంటుంది. నాకెవ్వరూ లేరు, నా భర్త మిలిటరీ ఆఫీసర్, మొన్న జరిగిన యుద్ధంలో చనిపోయారు. అని ఏడుస్తూ చెప్పింది. అది విన్న చంద్రకాంతం గుండె తరుక్కుపోయింది. లక్ష్మితో, అరే గట్లెందుకు అంటావులే లక్ష్మి, నేను లేనా నీకు? ఇప్పటినుంచి నువ్వు నా దోస్తువి, సరేనా? చల్ నాడు, నేను నీ ఇంటి దగ్గర దింపుతా అని అంటుంది. దానికి లక్ష్మి ఆలోచనలో పడుతుంది. అది గమనించిన చంద్రకాంతం లక్ష్మితో, ఏందే ఆలోచిస్తున్నావు, నీ ఇంటికి పోదామంటే అంతలా ఆలోచిస్తున్నావే, అసలు నీ ప్రాబ్లం ఏంది? నాకసలు ఇల్లు లేదు చందు, మా ఆయన బార్డర్స్కి వెళ్లే ముందు ఆ సేటు దగ్గర పైసలు తీసుకున్నాడు. మా ఆయన చనిపోయాడని తెలిసి అప్పు కింద మా ఇల్లు పొలాలు అన్ని తీసేసుకున్నాడు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పెన్షన్ డబ్బులు కూడా ఆయన వడ్డీ అని చెప్పి తీసేసుకుంటున్నాడు. ఇంకా చేసేది ఏం లేక ఇగో గీ పూలమ్ముకుంటూ రాత్రులు ఆ గుళ్ళో పడుకుంటాడు. అది విన్న చంద్రకాంతం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే కళ్ళు తుడుచుకొని లక్ష్మితో ఇలా అంటుంది. అరే నువ్వేం ఫిక్కర్ చేయకు లక్ష్మి, నేను నీకున్నాగా, నాతోరా అని తనతో రమ్మంటుంది. దానికి లక్ష్మి మొహమాటం పడుతూ ఇలా అంటుంది. వద్దులే చందు, నా వల్ల మళ్ళీ నీకెందుకు ఇబ్బంది అని అంటుంది. దానికి చంద్రకాంతం, ఏందే అట్లాంటావు, నువ్వు నా దోస్తువి, నా జాన్, నువ్వు నాకాడ మొహమాటం పరుడేందే, నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా రావే అని అంటుంది. దాంతో లక్ష్మి చంద్రకాంతంతో వెళ్తుంది. లక్ష్మిని ఒక అరుగుపైన కూర్చోపెట్టి చంద్రకాంతం తన బ్యాగ్లో నుంచి మ్యాజిక్ ల్యాంప్ తీస్తుంది. ల్యాంపులో ఉన్న భూతంతో ఇలా అంటుంది. రే తమ్ముడు, నీతో అర్జెంటుగా పనిబడింది, నువ్వు అర్జెంటుగా బయటికి రారా అని ల్యాంపులో ఉన్న భూతాన్ని పిలుస్తుంది. భూతం బయటికి రాకుండా, అబ్బా పో అక్క, నేను పండుకున్నా ఇప్పుడు రాలేను అని అంటాడు. దానికి చంద్రకాంతం కోపంతో, నువ్వు ఇట్లా చెప్తే ఇనవురా, చెప్తా అత్తమ్మా అని అనగానే భూతం భయపడిపోయి, అమ్మో వద్దక్కా వద్దు, ఆమెను పిలవద్దు, వస్తాను అని బయటికి వస్తాడు. బయటికి వచ్చిన భూతంకి చంద్రకాంతం జరిగిందంతా చెప్తుంది. అది విన్న భూతం చంద్రకాంతంతో, ఓహో అట్లనా, సరే సరే నువ్వేం ఫిక్కర్ చేయకక్క, ఇప్పుడు ఈ అక్క కోసం ఒక ఇల్లు కావాలి అంతేగా అని వెంటనే తన మ్యాజిక్తో భూతం ఒక ఇల్లు కట్టేస్తాడు. అది చూసిన చంద్రకాంతం భూతంతో, సబాష్ రా తమ్ముడు, ఇగో ఇక నుంచి ఈ అక్కని నువ్వే చూసుకోవాలే, కంటికి రెప్పలా ఈగ కూడా వాలకుండా జాగ్రత్తగా చూసుకోవాలే, సరేనా అని అంటుంది. దానికి భూతం, అరే నువ్వు ఫిక్కర్ చేయకే అక్క, నేను చూసుకుంటా అన్నాగా, నాకు వదిలే. ఇదంతా చూసిన లక్ష్మి ఎంతో ఆనందపడుతుంది. ఇప్పుడు లక్ష్మి కొత్త ఇంట్లో చేరడం అక్కడి నుంచి వెళ్తున్న సేటు చూస్తాడు. ఏందమ్మా లక్ష్మి,
కొత్త ఇల్లు చాలా బాగుంది. అవును గాని మీ ఆయన చేసిన అప్పుకి ఇంకా నువ్వు వడ్డీ పైసలు ఇవ్వనేలేదు అని అడుగుతాడు. దానికి లక్ష్మి ఇలా అంటుంది, అదేందయ్యా మాకు వచ్చిన పెన్షన్ పైసలు వడ్డీ కింద మీరే తీసుకుంటున్నారు కదయ్యా అని అంటుంది. దానికి సేటు, అరే పిచ్చి పిల్ల, గది వడ్డీ మరి చక్ర వడ్డీ ఎవరు కడతాడు? సర్లే ఎట్టాగో నువ్వు పైసలు కట్టలేవు గనక నేను గీ ఇల్లు తీసుకుంటున్నా, నువ్వు వేరే ఇల్లు కట్టుకోపో అని ఇంట్లోకి వెళ్లి ఇల్లు కబ్జా చేస్తాడు. ఇదంతా చూసిన చంద్రకాంతంకి కోపం వస్తుంది. కోపంతో భూతంకి ఇలా చెప్తుంది, అరే తమ్ముడు, మన లక్ష్మక్కని టార్చర్ చేసింది వీడే. ఈడికి టార్చర్ ఎట్లుండాలంటే ఇంకొక్కసారి మన లక్ష్మక్క దగ్గరికి రాకూడదు అని అంటుంది. దానికి భూతం, డోంట్ వరీ అక్క, మీ ఇద్దరు జస్ట్ ఇక్కడే నిల్చొని చూడండి, వాడికి సినిమా నేను చూపిస్తా అని ఇంట్లోకి వెళ్తాడు. కొత్త ఇంట్లో సేటు హాయిగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. సడన్ గా టీవీలో మొత్తం బ్లాంక్ అయిపోతుంది. అది చూసి టీవీ చెడిపోయిందా ఏమో అని సేటు రిమోట్ ని కొడతాడు. ఏందే ఇది చెడిపోయిందా ఏందే? అప్పుడు వెంటనే టీవీ రెండు కళ్ళు తెరిచి సేటునే చూస్తూ ఉంటుంది. అది చూసిన సేటు భయపడుతూ, ఏంది టీవీ కూడా కళ్ళుంటాయా అని అనుకుంటూ ఉండగా ఆ టీవీ కొంచెం కొంచెంగా సేటు దగ్గరికి నడుచుకుంటూ వస్తూ సడన్ గా తన నోటితో సేటును కొరకబోయింది. అది చూసి సేటు పరుగులు తీస్తాడు. అప్పుడు ఒక కత్తి గాల్లో ఎగురుతూ సేటును పొడవబోయింది. సేటు తప్పించుకుని ఫ్యాన్ కింద కూర్చుంటాడు. అప్పుడు ఫ్యాన్ సేటు మీద పడుతుంది. దాంతో అబ్బో చచ్చండ్రా దేవుడా అని గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత ఆ ఫ్యాన్ సేటును కొట్టడం మొదలు పెడుతుంది. దాంతో సేటు భయం భయంగా పరుగులు తీస్తూ ఉంటాడు. పరిగెడుతున్న సేటు కాళ్ళని టీవీ కొరుకుతుంది. దాంతో అని అరుస్తాడు. ఏందిరా ఈ ఇల్లు, ఇంట్లో దయ్యాలు గిట్లా ఉన్నాయా ఏంది? అప్పుడు సేటుకి ఒక వాయిస్ వినిపిస్తుంది, సేటు ఈరోజు నీ పాపం పండింది. జనాల కోసం బార్డర్లో యుద్ధం చేస్తూ చనిపోయిన ఒక సైనికుడి భార్యని, పైగా గర్భవతిని, ఇంతగనం టార్చర్ పెట్టిన నిన్ను, నిన్ను వదల సేటు, నిన్ను వదల, లకలకలకలకలక అని అంటుంది. ఆ సేటు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బయట నిల్చొని ఉన్న లక్ష్మితో, అమ్మా లక్ష్మమ్మ తల్లే నన్ను క్షమించు తల్లే, ఈ ఇంట్లో నువ్వే ఉండు తల్లే, వామ్మో కావాలంటే నీ పెన్షన్ డబ్బులు కూడా నీకే ఇచ్చేస్తా, నన్ను మాత్రం వదిలేయండి అమ్మో వదిలేయండి అని అక్కడి నుంచి భయంతో వెళ్ళిపోతాడు. అలా లక్ష్మికి ఆ సేటు టార్చర్ పోయింది, ఇంకా పెన్షన్ డబ్బులు కూడా వచ్చాయి. తనకి ఇంతగనం హెల్ప్ చేసిన చంద్రకాంతంని లక్ష్మి గట్టిగా హక్ చేసుకుని మరీ థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్స్ చందు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నీ భూతానికి కూడా థ్యాంక్స్ చెప్పు. అత్యాశ కోడలు మ్యాజిక్ రాఖీ బాక్స్. ఒక చంద్రకాంతం ఇంటికి తన ఫ్రెండ్ రేణుక వస్తుంది. రేణుకని చూసిన చంద్రకాంతం రేణుకతో, ఏందే ఎల్లమ్మా పొద్దున పొద్దున దర్శనమిచ్చినావు, ఏంది కథ? దానికి రేణుక తన తల కొట్టుకుని ఇలా అంటుంది, ఒసే చందు నీకు దండం పెడతానే, నన్ను రేణు అని పిలవే, ఎల్లమ్మ పుల్లమ్మ అని పిలిచి అందరిలో నా ఇజ్జత్తియకే, జర పుణ్యముంటదే. సరే సర్లే గాని వచ్చిన పనేంటో చెప్పు. ఈరోజు మన ఫ్రెండ్, అదేనే మన స్కూల్ ఫ్రెండ్ సునీత బర్త్డేనే, వెళ్ళి విష్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వు కూడా నాతో వస్తావేమో అని అడగడానికి వచ్చాను. ఏంది మన బెస్ట్ ఫ్రెండ్ సునీత బర్త్డేనా? ఎన్ని దినాలైందే దాన్ని చూసి, పద వెళ్ళి విష్ చేసొద్దాం. అయినా నువ్వేందే గిట్ల తయారైనావు, మేకప్ గిట్ల వేసుకోలేదు? సర్లే పద బ్యూటీ పార్లర్ కూడా పోయొద్దాం. దానికి రేణుక భయపడుతూ ఇలా అంటుంది, అమ్మో
నీకు నీ బ్యూటీ పార్లర్కి ఒక దండం తల్లి, ఆ రోజు చేసింది చాలు, ఇంకా నా వల్ల కాదు అని దండం పెడుతూ ఉంది. దానికి చంద్రకాంతం, పాపం ఆ రోజు జరిగింది ఎల్లమ్మ ఇంకా మర్చిపోలేదనుకుంటా. ఏం పిల్లలు, మీరు కూడా మా అండర్ గ్రౌండ్ బ్యూటీ పార్లర్ ఎపిసోడ్ చూడలేదా? అయితే ఇప్పుడే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూసేయండి. అలా వాళ్ళిద్దరూ కలిసి సునీత వాళ్ళ ఊరికి వెళ్తారు. అక్కడి నుండి సునీత వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో ఒక కొట్టంలో ఒక గర్భవతి అమ్మాయి బిక్కు బిక్కుమని మునుగుతూ ఉంది. అది చూసిన చంద్రకాంతం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి చూసింది. ఆ అమ్మాయి మరెవరో కాదు, చంద్రకాంతం బెస్ట్ ఫ్రెండ్ సునీత. తను గర్భవతి. రాత్రంతా ఆ కొట్టంలో వర్షానికి తడుస్తూ జ్వరంతో వణికిపోతూ పడుకొని ఉంది. సునీతని అలాంటి పరిస్థితిలో చూసిన చంద్రకాంతానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రేణుక ఏడుస్తూ సునీతతో ఇలా అంటుంది. సునీత, సునీత, నేనే నీ స్కూల్ ఫ్రెండ్ రేణుకని. ఇదిగో నీ బెస్ట్ ఫ్రెండ్ చందు కూడా వచ్చిందే అని సునీతని లేపుతుంది. సునీత ఎంతో నీరసంగా లేచి రేణుకని చంద్రకాంతాన్ని చూస్తుంది. చంద్రకాంతాన్ని చూసి ఎంతో సంతోషిస్తుంది. చంద్రకాంతాన్ని గట్టిగా హగ్ చేసుకుని ఇలా అంటుంది. ఎలా ఉన్నావు చందు, ఎన్ని దినాలైందే నిన్ను చూసి అని అంటుంది. దానికి చంద్రకాంతం ఏడుస్తూ, నా గురించి వదిలేయే, నువ్వేంటి ఇట్లా కొట్టంలో పడుకున్నావు, అసలు ఏమైందే అని అడుగుతుంది. అప్పుడు సునీత ఏడుస్తూ, అంతా నా తలరాతే, నేనంటే మా అత్తమ్మకి అస్సలు ఇష్టం లేదు, ఎప్పుడు చూడు నన్ను కొడుతూనే ఉంటుంది. నేను ఆమెకి ఎంత దగ్గర అవ్వాలనుకున్నా తను మాత్రం ఏదో ఒక వంకతో నన్ను తిడుతూనే ఉంటది. దానికి తోడు మా ఆడపడుచు అత్తగారింట్లో గొడవ పడి ఇక్కడికి వచ్చేసింది. ఎప్పుడు చూడు ఆమె మా అత్తకి నా మీద చాడీలు చెప్పి కొట్టిస్తా ఉంటదే. నిన్న రాత్రి నా పుట్టినరోజు సందర్భంగా ఇంటికి వెళ్తాను అన్నందుకు నన్ను కొట్టి ఇక్కడ కొట్టెంలో వదిలేశారే. అది విన్న చంద్రకాంతం చాలా బాధపడింది. సునీత అత్త మరియు ఆడపడుచులపై కోపం వచ్చింది. ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని అనుకుంది. వెంటనే తన బ్యాగ్ లో ఉన్న మ్యాజిక్ ల్యాంప్ తీసి జినీని పిలుస్తుంది. చంద్రకాంతం జినీకి జరిగిందంతా చెప్తుంది. అది విన్న జినీ చంద్రకాంతంతో, ఇప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంతే కదా, యు డోంట్ వరీ సిస్టర్ మై హూనా అని తన మ్యాజిక్ తో సునీతలా మారి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంట్లో సునీత అత్త మరియు ఆడపడుచు ఇద్దరూ కలిసి టీవీ చూస్తూ ఉంటారు. సునీతలా మారిన జిని వాళ్ళ ఇద్దరు ముందు వెళ్లి ఇలా అంటాడు, ఏంటి ఇద్దరు దడుచుకున్నారా, సరే గని ఏదో తెలియక ఇంటికెళ్తాను అన్నా, దానికి అంత గుస్సా అయితవా అత్తమ్మా. కోడలు మాట వాలకం చూసిన సునీత అత్త షాక్ అవుతుంది. పక్కనే ఉన్న వాళ్ళ కూతురుతో ఇలా అంటుంది, ఏందేది ఈరోజు ఇట్లా మాట్లాడుతాంది, రాత్రిగా ఫుల్ డోస్ పడింది, అసలేమైందంటో దీనికి అని వాళ్ళిద్దరూ గుసగుసలాడుతూ ఉంటారు. అది చూసిన సునీత, ఏంటి ఏదో దయ్యాన్ని చూసినట్లు చూస్తుండ్రు, ఏం డౌట్ లేదు
నేను దయ్యాన్నే, మీకోసమే వచ్చినా. చూసింది చాలు, వెళ్ళి నా కోసం అన్నం వండండి, వెళ్ళండి, నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటుంది. దానికి సునీత ఆడపడుచు ఇలా అంటుంది, ఏంది నీకు మేముండాలా అని దురుసుగా చెప్తుంది. అప్పుడు సునీతలా మారిన జీనీ సునీత ఆడపడుచుని కర్రతో కొడుతుంది. మధ్యలో వచ్చిన సునీత అత్తని కూడా కొడుతుంది. దానికి వాళ్ళిద్దరూ భయపడి వెంటనే వెళ్లి వంట వండి తెస్తారు. సునీతలా మారిన జీనీ ఆ వంటలను ఒక్క నిమిషంలో తినేస్తాడు. అది చూసిన సునీత అత్త మరియు ఆడపడుచు ఇద్దరూ షాక్ అవుతారు. సునీత వాళ్ళని చూస్తూ ఇలా అంటుంది, ఏందే ఈ వండడం, ఉప్పు లేదు పప్పు లేదు, వెళ్ళి మళ్ళీ వండుకొని తీసుకురండి. దానికి సునీత ఆడపడుచు ఇలా అంటుంది, ఏంటి మళ్ళీ వండాలా, ఇప్పుడే కదా ఉప్పు లేదు పప్పు లేదు అని మొత్తం రాక్షసి తిన్నట్టు తినేసినావు అని అంటుంది. దానికి సునీత, నన్ను రాక్షసి అంటావానే అని ఆమెను పిచ్చకొట్టుడు కొడుతుంది. ఆ దెబ్బలకి సునీత ఆడపడుచు ఇలా అంటుంది, అమ్మో అమ్మో అమ్మో, ఇంక ఈ జన్మలో మీ ఇంటికి రాను నేను, మా అత్తారింటికే పోతా అని తను తన అత్తారింటికి పారిపోతుంది. దాంతో సునీత అత్త ఇలా అంటుంది, ఒసే ఒసే, గీతేయం దగ్గర నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావేంటే అని అరుస్తుంది. అప్పుడు సునీతలా ఉన్న జిని, సునీత అత్తతో ఇలా అంటుంది, నాకు ఇంకా ఆకలేస్తాంది, అన్నం పెడతావా లేదా నిన్ను దినమంటావా అని ఆమె పై పైకి వస్తూ ఉంటారు. అది చూసిన సునీత అత్త ఇలా అంటుంది, హేమే ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా చెప్పు, అత్తని ఎవరైనా తింటారా చెప్పవే అని అంటుంది. దానికి సునీత, మరి గర్భంతో ఉన్న కోడల్ని ఎవరైనా అట్లా వర్షంలో వదిలేస్తారా, పాపం తలుస్తూ వణుకుతూ జ్వరంతో పడి ఉంది మా సునీతక్క, ఆమెను ఇంత క్షోభ పెట్టిన నీకు బ్రతికే అర్హత లేదు అని జీనీలా మారిపోతాడు. అది చూసిన సునీత అత్త భయపడుతూ ఇలా అంటుంది, అయ్యా 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 నన్ను క్షమించయ్యా, ఇంకెప్పుడు నా కోడల్ని హింసించను, నాకు బుద్ధొచ్చిందయ్యా, కంటికి రెప్పలా చూసుకుంటా అని అంటుంది. చూసుకోలేదనుకో నేను వస్తాను నీకు కొత్త కోడలిగా, వెళ్ళు వెళ్ళి వెంటనే తనని ఇంటికి తీసుకొని రాపో అని అంటాడు. అది విన్న సునీత అత్త పరిగెత్తుకుంటూ వెళ్లి సునీతని ఇంటికి తెచ్చుకుంటుంది. తానే తన బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంది. చంద్రకాంతం, జీనీ, రేణుక, సునీత అందరూ కలిసి ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సునీత వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి హగ్ చేసుకుంటుంది.